2014లో సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టుమని ఉత్తర్వులు ఇస్తే ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీనమేషాలు లెక్క పెట్టారు? ఎందుకు వాళ్ళ కోడల్ని తీసుకొచ్చి తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు? దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. 2014 నుంచి 2024 దాకా చెరువులు కట్టిన ఎన్ కన్వెన్షన్ ఒక్కొక్క ఫంక్షన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బుల్ని ఇలా తెలంగాణ ఖజానాలు జమ చేపిస్తారా చేపియారా? ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఒక్కొక్క ఫంక్షన్కి 50 లక్షల కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 సంవత్సరాలు 2014లో దాన్ని సర్వే చేసి తొలగించమని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా పనిచేసిన కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఎందుకు ఎన్ కన్వెన్షన్ని తొలగించలేదు? దాని వెనకాల ఉన్నటువంటి లాలూచి ఏందో చెప్పుకుంటారు. ఏదో పొంగులేడి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఏదో 10 పేర్లు చదివారు కేటీఆర్ గారు. నేను ఇలా రేవంత్ రెడ్డిని, కేటీఆర్ గారిని, పొంగులేడి గారిని కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేక్ ప్రొటెక్షన్ కమిటీ కోసం మీరు GO 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలడి దాకా సార్ అంతా కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే, మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్లు ఎవరు ఎంత కట్టిరో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి ఉన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9, 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భాగ్యనగరం, భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ లోడపల ఇంకా మీరు ఇచ్చిన జీవోలో ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్నా 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. కేటీఆర్ అన్నట్టు ఆయన బాగా చదువుకున్న ఆయనే, కంప్యూటర్లో చూసి మాట్లాడేట ఆయన. 2021లో ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడని ఆయనంటే, గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్స్ యాజ్ ద నోడల్ ఆఫీసర్స్ అండ్ ఎంట్రస్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఫర్ ద లేక్ ప్రొటెక్షన్ కమిటీ. 2021 లేచిండు నేను నిద్ర లేచి. 2014లో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బావ ఏం చేసిండో, బావ మరి దేశించడో తెలియదు. ఇక 2022లో ఇంకో జీవో తెచ్చిండు అన్న ఇదే సారు. ఏమని, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాజ్ స్పెషల్ కమిషనర్ లేక్ ప్రొటెక్షన్ ఆన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బేసిస్ ఫర్ డిమార్కేషన్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ రీజనవేషన్ ఆఫ్ ద లేక్స్ విత్ ఇన్ ద జిహెచ్ఎంసి అండ్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ అన్నాడు. నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలేని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రబోట్లు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలువునరి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలువునరి, వివేక్ గారి ఇల్లు కొలువునరి, ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాన్రి కూలగొట్టురే అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టురి రాన్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రాగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసారు? ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జనవాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివినా కదా, ఈ 3 ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటాడు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అన్నట్టు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు?
పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటారు, రా రా చేపు పట్టుకుని రా, ఎందుకు పట్టుకొచ్చుడు, కొట్టేసేయరి తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది, కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది, సొంత పార్టీ వాడు పల్లంరాజుది కొట్టేసారు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతుండ్రు, కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు, హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు అంటే ఏదో రెండు రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయనలోనే జరిగినట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది, మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, పొంగులేటి ఏమనికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీల్ని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కుమిండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుర్రి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా, ఇవి కదా మీరు చేయాల్సినవి. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈరోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో, కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు.